మిర్రర్ లోక్ సభకు ఏపీ సహా నాలుగు అసెంబ్లీలకు ఎన్నికల నగార మోగింది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రజాకలం సభతో కురుక్షేత్ర సమరం హీటెక్కనుంది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ కూటమి శంఖారావం పూరించనుంది. మోదీ ఎంట్రీతో వైసీపీలో వణుకు పుట్టింది. వైసీపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా అంతా గందరగోళంగా ఉంది. మరి మోదీ జగన్ కు ఎలాంటి జలకివ్వబోతున్నారు? ఇవాల్టి డైలీ మిర్రర్ లో చూద్దాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇంకేం, ఏపీలో అసలైన యుద్ధం మొదలైంది. పోటాపోటీ సభలతో ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆదివారం చిలకలూరిపేటలో జరగనున్న ప్రజాగళం సభతో ఎన్నికల వేడి మరింతగా రాజుకుంటుంది. ఆరేళ్ల తర్వాత మోదీ తొలిసారిగా ఏపీ ఎన్నికల సభలో పాల్గొనబోతున్నారు. ఇంతకీ ఏం మాట్లాడతారు? ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ సాగించిన అరాచకాలను ఎలా ఎండగడతారు? జనంలో ఇప్పుడు దీనిపైనే చర్చ. ఆల్రెడీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ముగిసింది. ఇక వైసీపీ మార్పుల మీద మార్పులు చేసి చివరికి ప్రకటించిన లిస్ట్ అంతా గందరగోళంగా ఉంది. మరి కురుక్షేత్ర సమరం ఎలా ఉండబోతోంది? లోక్సభ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగార. ఏపీలో మొదలైన ఎన్నికల యుద్ధం. ప్రజాగళం సభతో హీటెక్కనున్న కురుక్షేత్ర సమరం. ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్. వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ కూటమి పూరించనున్న శంఖారావం. మోదీ జగన్ కు ఎలాంటి ఝలక్ ఇవ్వబోతున్నారు? ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూపులకు తెరపడింది. దేశంలోని 543 లోక్సభ సీట్లకు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించి నగారా మోగించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19 జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13 నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికలను అదే రోజున ఒకే దశలో జరుపుతారు. ఫలితాలు మాత్రం జూన్ 4 వెలువడనున్నాయి. ఎన్నికల నగారా మోగడంతోనే రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రసవత్రంగా మారాయి. ఇప్పుడు అందరి చూపు ఏపీపైనే ఉంది. ఎందుకంటే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం 17 లోక్సభ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కొనసాగుతూ ఉండగానే ఇంకోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి దేశ రాజధానికి తరలించడం హాట్ టాపిక్ అయింది. ఈ అరెస్టు ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. తెలంగాణ రాజకీయ పరిణామాలతో పాటు ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ రాజకీయాలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ఆదివారం ప్రధాని మోదీ 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఏపీలో జరిగే ఎన్నికల సభలో పాల్గొనబోతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతోనే ఆ బంధం తెగిపోయింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ సర్కార్ అరాచక పాలనకు చరమగీతం పాడడానికి మళ్లీ ఎన్డీఏలో చేరింది టీడీపీ. అయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీలు బలమైన కూటమిగా ఏర్పడ్డాయి. జగన్ ను గద్దెదింపడానికి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. అందులో తొలి అడుగు చిలకలూరిపేటలో జరగనున్న ప్రజాగళం భారీ బహిరంగ సభతో పడనుంది. ఇక్కడి నుంచే టీడీపీ కూటమి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఇదే సభ నుంచి జగన్ సర్కార్ తీరును ప్రధాని మోదీ ఎండగట్టబోతున్నారు. ఇంతకీ జగన్ కు మోదీ ఎలాంటి ఝలకిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కూటమి
కూటమి మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లుంటే అందులో 144 సీట్లలో టీడీపీ, 21 సీట్లలో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలుంటే అందులో 17 స్థానాల్లో టీడీపీ, 6 చోట్ల బీజేపీ, 2 సీట్లలో జనసేన పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు కుదిరింది. అసెంబ్లీ సీట్ల కంటే లోక్సభ సీట్లకే బీజేపీ అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇక పొత్తు ధర్మంలో భాగంగా జనసేన త్యాగాలకు సైతం వెనుకాళ్లేదు. అందరి ఉమ్మడి శత్రువు జగనే. అందరి ఉమ్మడి ఎజెండా వైసీపీని ఇంటికి సాగనంపడమే. అందుకే సీట్ల సర్దుబాటులో ఈ 3 పార్టీలు మంకు పట్టుకుపోలేదు. టీడీపీ కూటమి పార్టీలు ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ 2 జాబితాల్లో కలిపి 128 అభ్యర్థులను ప్రకటించింది. దీనికోసం టీడీపీ తీవ్ర కసరత్తే చేసింది. 1.5 కోటి మందికి పైగా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. ఇక జనసేన కూడా ఇప్పటికే కొన్ని సీట్లు ప్రకటించింది. అయితే గత కొన్ని నెలలుగా అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత మార్చడమే పనిగా పెట్టుకున్న జగన్ ఎట్టకేలకు 175 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కానీ అంతా గందరగోళంగా ఉందనే విమర్శలున్నాయి. సొంత సర్వేలను నమ్ముకుని మార్చిన చోట మళ్లీ మళ్లీ ఇన్ఛార్జిలను మార్చిన జగన్ ఇక నామినేషన్ల వరకు ఇంకా ఎన్నిసార్లు మారుస్తారోనని వైసీపీ నేతల్లో అనుమానాలు లేకపోలేదు. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, తూర్పు కాపు బీసీ. విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, తూర్పు కాపు బీసీ. అనకాపల్లి బీసీ. అరకు చెట్టి తనూజారాణి, వాల్మీకి ఎస్టీ. కాకినాడ చలమశెట్టి సునీల్, కాపు ఓసీ. అమలాపురం రాపాక వరప్రసాద్, ఎస్సీ. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ బీసీ. నర్సాపురం గూడూరు ఉమాబాల, శెట్టిబలిజ బీసీ. మరి ఎందుకీ గందరగోళం? టీడీపీ కూటమి పొత్తుతో జగన్లో వణుకు మొదలైందా? ప్రధాని మోదీ స్వయంగా ఎంట్రీ ఇస్తుండటంతో వైసీపీ ఓటమి ఖాయమైందా? వీటిపైనే ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అన్నారు. నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే చుక్కలు చూపించారు. జగన్ కు ఎందుకు ఓటేశాన్రా బాబోయ్ అంటూ తలలు పట్టుకునేలా చేశారు. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా జనం జాగ్రత్త పడుతున్నారు. బలమైన కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కూటమి శ్రేణుల్లో జోష్ నింపుతుంటే వైసీపీ క్యాడర్లు దడ పుట్టేస్తోంది. మరి జగన్ సర్కార్ ను సాగనంపడానికి టీడీపీ కూటమి ఎలాంటి స్కెచ్ వేసింది? వైనాట్ 175 నిన్న మొన్నటిదాకా జగన్ నోటి వెంట వచ్చిన మాట ఇదే. ఎక్కడ సభ పెట్టినా, ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించినా, పార్టీ సమావేశమైనా సరే జగన్ పదే పదే ఇదే మాటను వల్లవేశారు. కానీ పార్టీ అంతర్గత సర్వేల ఫలితాలు చూసిన తర్వాత జగన్ స్వరం మారింది. ఏకంగా 82 మంది సిట్టింగులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించి కంగు తిన్నారు జగన్. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. సర్వే రిపోర్టుల్లో నెగిటివ్ మార్కులు వచ్చిన సిట్టింగులను పక్కన పెట్టేశారు. కొంతమందికి పొమ్మన లేక పొగబెట్టారు. మరికొందరు అధినేత తీరుతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇలా ఇప్పటికే 25 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడారు. వీరిలో చాలా మంది సైకిల్ ఎక్కితే మరికొందరు జనసేనలో చేరారు. మార్పుల మీద మార్పులు చేసి మొత్తంగా 175 మంది లిస్టు విడుదల చేశారు. అయినా సరే కొందరికి ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే జగన్ ఏ క్షణాన తమని తప్పించి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తానంటాడేమోననేది వారి భయం. టీడీపీ కూటమి మాత్రం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 128 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ వారిలో మరింత జోష్ నింపి ప్రచార రంగంలో దూసుకెళ్లేలా చర్యలు చేపట్టింది. స్వయంగా నారా లోకేష్ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆశావహులు చాలా మందే ఉన్నా గెలుపు గుర్రాలకు మాత్రమే పార్టీ టికెట్లిచ్చింది. కానీ నిరుత్సాహపడిన ఆశావహులకు ఏదో రకంగా న్యాయం చేస్తామంటూ ఇప్పటికే చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ కూడా అలాంటి వారు నిరుత్సాహపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అనేక సమీకరణాలు పరిశీలించిన తర్వాతే సీట్లిచ్చామని అభ్యర్థులు టికెట్లు దక్కని వారికి సర్ది చెప్తున్నారు. టికెట్లు దక్కని నేతల త్యాగాలను గుర్తించాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ నాయకులందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ హామీలను వివరించాలని దిశానిర్దేశం చేశారు లోకేష్. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే టీడీపీ పలు కార్యక్రమాలు చేపట్టి జగన్ సర్కార్ తీరును ప్రజల్లో ఎండగట్టింది. బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, రా కదలిరా, ఇలాంటి సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా, రోడ్ షో నిర్వహించినా జనం నిరాజనం పలికారు. రోజు రోజుకు చంద్రబాబు సభలకు జనాదరణ పెరుగుతోంది. టీడీపీ జనసేన కలిసి నిర్వహించిన సభలు జన సంద్రాన్ని తలపించాయి. వీటిని చూసిన వైసీపీకి సీన్ అర్థమైపోయింది. తట్టాబుట్టా సర్దుకోక తప్పదనే విషయం అర్థమై ఎదురు దాడికి దిగడం మొదలుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. వేలాది కిలోమీటర్లను పాదయాత్రతో చుట్టేసి అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టారు లోకేష్. సెల్ఫీ ఛాలెంజ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడినా ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఎన్నికల షెడ్యూల్ త్వరగా వస్తుందనే టాక్తో పాదయాత్ర ముగించి మరో రూపంలో ప్రజల ముందుకెళ్లారు లోకేష్. పాదయాత్ర ద్వారా కవర్ కాని నియోజకవర్గాలను చుట్టేశారు. లోకేష్ ఎక్కడికెళ్లినా జనం ఎదురొచ్చి హారతులిచ్చారు. దీంతో టీడీపీ విజయం ఖాయమని పార్టీ శ్రేణుల్లో బలమైన నమ్మకం కలిగింది. అప్పటి నుంచే రెట్టించిన ఉత్సాహంతో వారంతా పనిచేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా జనంలోకి వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో ఇక పార్టీ పనైపోయిందని వైసీపీ సంబరపడిన టైంలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణులు ముందుకొచ్చి పార్టీ నేతలు శ్రేణులకు అండగా నిలిచారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టి బాధిత కుటుంబాలను పరామర్శించడం పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. అలా ఏళ్ల తరబడి చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు ప్రజల మధ్యనే ఉంటూ మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. జనం కోసం చంద్రబాబు కుటుంబం ఎంతటి త్యాగాలు చేస్తుందో, జనమంటే లెక్క చేయని జగన్ హామీలు నెరవేర్చకుండా ఎంతగా మోసం చేశారో ప్రజలు గుర్తించారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీ నేతల దారుణాలకు పాల్పడిన ప్రతిసారి ప్రజల్లోకి వెళ్లి అండగా నిలిచారు పవన్. వైసీపీ నేతలకు ధీటైన సమాధానమిస్తూ వస్తున్నారు. ఇక ఉమ్మడి సభలు పెట్టి జగన్ సర్కార్ తీరుపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. నిజానిజాలేంటో ప్రజలకు వివరించారు. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి జగన్ సర్కారును గద్దె దింపేలా వ్యూహాలు రచించారు. వాటిని ఇక నుంచి ఒక్కొక్కటిగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన కలిస్తేనే వైసీపీ వణికిపోయింది. ఇప్పుడు దేశానికే పెద్దన్న లాంటి మోదీ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం చిలకలూరిపేట సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మొన్నటిదాకా బీజేపీకి అనుకోగా ఉన్న జగన్ను ఇప్పుడు బీజేపీ ఏకంగా పక్కన పెట్టేసింది. అప్పటి నుంచే జగన్ కు సీన్ అర్థమైంది. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభలో మోదీ ఏం మాట్లాడతారోనంటూ వైసీపీ క్యాడర్ కు టెన్షన్ పట్టుకుంది. ఇక అత్యధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతామంటూ గత ఎన్నికలకు ముందు బీరాలు పలికిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు రాబట్టడం వంటి చాలా హామీలని జగన్ విస్మరించారు. ప్రధాని మోదీ ఈ అంశాలపై మాట్లాడి ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి దడ పుట్టిస్తోంది. వై నాట్ 175, ఇది జగన్ స్లోగన్. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమితో తలపడడం అంత ఈజీ కాదని వైసీపీకి ఎప్పుడో అర్థమైంది. అందుకే సర్వేల పేరుతో అభ్యర్థుల మార్పు డ్రామా మొదలు పెట్టారు జగన్. ఎవరిని ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు దించుతారో ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ అలా కాదు. అభ్యర్థుల విషయంలో ప్రజాభిప్రాయానికే అత్యధిక విలువిస్తున్నాయి. అందుకే జనం నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ప్రధాని మోదీ ఏపీతో పాటు మొత్తం సౌత్ పైనే ఫోకస్ పెట్టారు. దక్షిణాదిలో ఉన్న 129 సీట్లలో అత్యధికంగా తమ ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం ఎలాంటి స్కెచ్ చేశారు? దేశమంటే కుటుంబం లాంటిది. ఇది ప్రధాని మోదీ మాట. అందుకే అందరికీ న్యాయం చేయాలనేది ఆయన ఆరాటం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. కానీ జగన్ ఈ విషయాన్ని మరిచారని విమర్శలున్నాయి. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేది విపక్ష నేతల మాట. సొంత చెల్లెలు షర్మిల, బాబాయ్ కూతురు సునీతలకు న్యాయం చేయలేకపోయారనేది జగన్పై ఉన్న అభియోగాలు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. అలు పెరగకుండా దాదాపు 3000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు.
అందుకు తగ్గ ఫలితం దక్కుతుందని అంతా భావించిన అందుకు భిన్నంగా జరగడాన్ని జనం ఊహించలేకపోయారు. జగనన్న ఎక్కువ పెట్టిన బాణాన్ని అంటూ జనంలోకి వెళ్లిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆయుధంగా మారారు. అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షైనా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నా. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత, సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? అదే జగన్ పైకి బాణాన్ని ఎక్కువ పెట్టారు. 5 ఏళ్ల పాలనలో జగన్ జనానికి చేసిందేమీ లేదంటూ ఎండగడుతున్నారు. ఇదే మాట అన్న విపక్ష నేతలపైకి ఇదివరకు వైసీపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఇప్పుడు షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి. సునీత, సునీత కుటుంబం ఇది చేసిందని కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా? ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్ లో ఉండే అది తప్పనిపించడం లేదా మీకు? మీ చిన్నాన్న చంపిన వాళ్ళు మీరు గుర్తించాలి. మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం? జూన్ 2019 నుంచి మార్చ్ 2020 వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది. ఆ టైంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసిందచ్చు కదా. మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. మొత్తంగా ముప్పేట దాడితో జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సర్వేలు సైతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటున్నాయి. ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ నేతల్లో ఇప్పటికీ ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదంటారు విశ్లేషకులు. స్వయంగా మోదీయే రంగంలోకి దిగడంతో జగన్ తోక ముడవక తప్పదంటున్నారు. దేశవ్యాప్తంగా మోదీ అమిత్ షా ద్వయం రచించే వ్యూహాలకు తిరుగుండడం లేదు. ఏపీతో పాటు దక్షిణాదిపైన మోదీ సీరియస్గానే ఫోకస్ పెట్టారు. అందుకే కేవలం 3 రోజుల్లోనే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేసి భారీ బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. తమిళనాడులో ఇప్పటికే 5 సార్లు పర్యటించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల